Friends, welcome to Weekend Farming. So, ee roju meer thumbnail chuse untaru daniki reason enti problem enti anesi untundi. And ee video Hindi and Telugu rendittlo untundandi. So Hindi audience kuda adugutunnaru separate cheyadam kanna okate dantlo cheddam anesi anukuntunna. Time kudurthe okate dantlo chestanu ledante rendu chestha Hindi lo separate ga. So and idantha na practical experience అండ్ ఒక 7 ఇయర్స్ జర్నీ విత్ అనిమల్స్ ద్వారా నాకు తెలిసిన అండ్ నేను ఫేస్ చేసిన కొన్ని అండ్ కొన్ని వాటిని నేను రికవర్ చేసుకున్నవన్నీ కలిపే నేను చెప్తానండి. సో ఈరోజు మనం చూసుకుంటూ వెళ్తే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ నాకు ఒకే రోజు నిన్న మొన్న ఐ థింక్ 2 రోజులు అవుతుంది అనుకుంటా నాకు వచ్చి. సో 2 ఒకే రోజు వచ్చాయన్నమాట కేసులు. సో దీంట్లో పర్టికులర్లీ ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యూ ఉంటుంది, బట్ నా ఎక్స్పీరియన్స్ నేను చూసింది వీటి బిహేవియర్ ఇలాంటి పరిస్థితి నేను చాలా చూశాను, దీని గురించి స్టడీ చేశాను. ఇది ఎందుకు వస్తుంది ఏంటి అనేది దాని పరంగానే నేను చెప్తా. వేరే వాళ్ళు చూసే వాళ్ళకి వేరే పర్స్పెక్టివ్ ఉంటే ఉండొచ్చు, దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, నాకు తెలీదు. బట్ నేను చేశాను అంటే మ్యాక్సిమం నేను చాలా స్టడీస్ చూసిన తర్వాతనే ఆ పర్టికులర్ ప్రాబ్లం అన్న తర్వాతనే నేను ఒక కన్క్లూజన్కి వస్తాను, దానికంటూ సొల్యూషన్ని వెతుకుతాను నేను. ఓకే, ప్రోగ్రామ్ చాలా బాగుందండి, స్టార్టర్స్కి ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఫామ్ మెయింటైన్ చేసిన వాళ్ళకి కూడా చాలా బాగుంది. వ్యాక్సినేషన్ డిసీజెస్ గురించి ఏ టైంలో ఏం చేయాలని బాగా చెప్పారు. వెరీ యూస్ఫుల్ టు న్యూ స్టార్ట్. థ్యాంక్ యూ. ఇక్కడ చూసే ప్రాబ్లమ్ మీరు చూస్తే ఈ పర్టికులర్లీ ఇది విటమిన్ ఈ అండ్ సెలీనియం డిఫిషియన్సీ వచ్చినప్పుడు అనిమల్స్లో ఇలా జరుగుతుంది. సో దీనికి పర్టికులర్ రీజన్ కూడా ఉంది. నేను ఇలా దాన్ని ఎందుకు విటమిన్ ఈ అండ్ సెలీనియం డిఫిషియన్సీ అని పర్టికులర్గా నేను విటమిన్ డిఫిషియన్సీ అని చెప్పేయచ్చు, పర్టికులర్గా ఎందుకు చెప్తానంటే ఇలా వెనకాల 2 కాళ్ళు పడిపోవడం అండ్ ఆ పడిపోయినవి కూడా ఒక్క డైరెక్షన్లో పడిపోతాయి, ఏదో ఒక డైరెక్షన్లో పడిపోవడం అంటే ఇలా కాకుండా వేరే రకాలుగా పడిపోవడాలు కూడా ఉన్నాయి కదా. పర్టికులర్లీ ఇట్లా సైడ్కి 2 కాళ్ళని సైడ్కి వేసేస్తాయి అండ్ ముందర కాళ్ళ సపోర్ట్ తీసుకొని నడుస్తాయి కూడా, ఇవి పాకుంటూ వెళ్తాయి. సో ఈ కేసులు పర్టికులర్లీ విటమిన్ ఈ అండ్ సెలీనియం డిఫిషియన్సీ వల్ల వస్తుంది. ఇంకొక వీడియో వస్తుంది దీని తర్వాత, అది పెద్ద జీవం. సో ఎనీ అనిమల్లో ఈ పర్టికులర్ విటమిన్స్ డిఫిషియన్సీ వచ్చినప్పుడు ఈ కేసులు రిజిస్టర్ అవుతాయి. అందుకే నేనేం చెప్తాను, ఎప్పుడు స్టాండర్డ్గా నేను చెప్పేది ఒకటే, వామ్స్ క్లియర్ పెట్టుకోండి, లివర్ టానిక్, ఓకే, డివామింగ్, లివర్ టానిక్, కాల్షియం, మల్టీవిటమిన్, ఇవే నేను చెప్తాను. చూడండి, ఇది పెద్ద అనిమల్లో కూడా జరిగింది సేమ్. ఈ కేసు వచ్చినప్పుడు మీరు వితిన్ 24 అవర్స్లో దీన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసుకోగలిగితే అనిమల్ లేస్తుంది, లేదంటే లేవదు, ఛాన్స్ లేదు. 24 అవర్స్ దాటింది ట్రీట్మెంట్ చేయడానికి అంటే కష్టం. దానికి ట్రీట్మెంట్ అది కూడా 50-50% అండి. విటమిన్ ఈ అండ్ సెలీనియం ఇంజెక్షన్ వస్తుంది, చాలా తక్కువ అవైలబిలిటీ. ఇది రిపోనిల్ అని చెప్పేసి కాడిలా వాడిది, వెటర్నరీలో ఉంది, ఆ ఇంజెక్షన్ వేస్తే వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇది కూడా ఒక రకమైన ప్రాబ్లం, ఇది కూడా మల్టీవిటమిన్ ప్రాబ్లమే, కానీ ఇది విటమిన్ ఈ అండ్ సెలీనియం కాదు, ఇది ఇంకో ప్రాబ్లం. సో అందుకే మల్టీవిటమిన్ ఇంపార్టెన్స్ నేను ఎక్కువగా ఎందుకు చెప్తానరా అంటే మల్టీవిటమిన్స్ మొత్తం కలిపి వాడుకోవాలి, మొత్తం కలిపి వాడుకుంటే ఇట్లా రాదు కడుపులో. ఇప్పుడు చిన్నపిల్లలకి వచ్చిందంటే మదర్లో నుంచే అంటే పుట్టేటప్పుడే దానికి లేదు. సో 90% ప్రాబ్లం ఏంటంటే పిల్లలు పుట్టేటప్పుడు 0 ఇమ్యూనిటీతో పుడతాయండి, ఏముండదు. మనం బయటకు వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారు. చెప్పిన టైమింగ్ వల్ల చాలా బెనిఫిట్ పొందాము. యాక్చువల్గా మాకు అసలు ఎలా ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలని ఉద్దేశంతో వచ్చాము. మీరు చెప్పిన దాన్ని బట్టి బ్రిడ్జ్ ఫామ్కి వెళ్ళాలా లేదంటే పొట్టెలు పెంచాలా, అలాగే వాటికి వచ్చే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి, తర్వాత వాటికి వచ్చే కాంప్లికేషన్ ఎలా ఐడెంటిఫై చేయాలి, వస్తే ఏ మెడిసిన్ తీసుకోవాలి, మనం ఐడెంటిఫై చేయటం, వాటిని ఏ మెడిసిన్ వాటికి బాగుంటుంది, అలాగే అసలు ఏ ప్రాబ్లం రాకుండా మనం ముందే వ్యాక్సినేషన్ కానీ డివార్మింగ్ చేసుకుంటే దానివల్ల ఎంత బెనిఫిట్ ఉంది చాలా డీటెయిల్గా చెప్పారు. మాకైతే మంచి బెనిఫిట్ అయింది, మాకు ఇలా బాగా చెప్పినందుకు థ్యాంక్ యూ. తల్లులకి ఇచ్చేటప్పుడు తల్లులకి మంచిగా ఇస్తే తల్లికి అందుతుంది ప్లస్ పిల్లకి అందుతుంది. సో అక్కడ మనం ఇచ్చుకునే దాంట్లో బట్టి ఉందన్నమాట. ప్రెగ్నెంట్ అనిమల్స్ కూడా న్యూట్రిషన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పిల్లకు దాని నుంచే వస్తుంది కాబట్టి.
సో మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు మదర్ని, పిల్ల అంత హెల్దీగా పుడుతుంది. హెల్దీగా పుట్టడమే కాదు, మదర్ దగ్గర మంచి మిల్క్ ఉండి గ్రోత్ కూడా సూపర్గా గ్రోత్ వస్తుంది. సో హెల్దీగా పుట్టాలి అంటే మినిమం పిల్ల 3 కేజీ బాడీ వెయిట్ ఉండాలి పుట్టినప్పుడు. నేను అదే పనిగా ల్యాంబ్ మేనేజ్మెంట్ మీద ఒక వీడియో చేశాను, అండ్ మదర్స్ కేర్ మీద ఒక వీడియో చేశాను. అవి చూడండి, మంచి నాలెడ్జ్ వస్తుంది, ఉన్నాయి నా ఛానల్లో, ప్రతి ఒక్కటి ఉంది. సో మీరు టేక్ కేర్ చేయాల్సింది అది. ఇవి మీరు నెగ్లెక్ట్ చేస్తే మీకు అన్ని ప్రాబ్లమ్సే. మల్టీవిటమిన్స్ డిఫిషియన్సీ వల్ల మీకు గ్రోత్లో కూడా ప్రాబ్లం వస్తుంది. ఈ పర్టికులర్లీ ఈ విటమిన్ ఏ అండ్ సెలీనియం డిఫిషియన్సీ, దీన్ని ఏమంటారు అంటే దీనికి ఒక డిసీజ్ ఉంది, పేరు ఉంది దీనికి. ఆ పేరు వచ్చేసి వైట్ మజిల్ డిసీజ్. అంటే మజిల్స్ ఇవి అయిపోతాయి, మెత్తబడిపోవడం సంథింగ్ అంటారు, అలా మజిల్ క్రాంప్స్ ఇవి అయిపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల ఈ ప్రాబ్లం అనేది మనకు తలెత్తుంది. సో ఇక్కడ కనిపించే వీడియోలో అనిమల్స్ సేల్కి ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న కనిపించే డీటెయిల్స్ని బట్టి మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ అనిమల్స్ తీసుకోవచ్చు. సో అనిమల్స్ వీడియో కూడా పెట్టాను, సో అనిమల్స్ చూడండి, నచ్చితే వీళ్ళకి కాంటాక్ట్ చేసి తీసుకోండి. రీజనబుల్ ప్రైస్ బాగున్నాయి ఇవి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాము. సో దీన్ని వైట్ మజిల్ డిసీజ్ అంటారు. గోట్స్లో కూడా ఎక్కువ కనిపిస్తుంది ఇవి. ఈ డిసీజ్ వచ్చినప్పుడు పిల్లలు ఒక స్టేజ్లో, అంటే ఇంకా పడిపోయే ముందు స్టేజ్లో ఒక రకంగా నడ్డిని పైకి ఎత్తి నిలబడతాయి. అవి కూడా ఎక్కడ ఉన్నాయండి వీడియోస్ నా దగ్గర. ఎంత మెటీరియల్ వస్తుందంటే ఆ వీడియోస్ నేను వెతకలేక అలసిపోతాను. ట్రై చేస్తాను దీంట్లో ఫోటో అన్న అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను చూపిస్తే బాగుంటుందండి. ఫొటోస్ కూడా డౌన్లోడ్ చేసి ఇప్పుడే అటాచ్ చేశానండి. ఈ స్టైల్లో నిలబడతాయి. ఇలా నిలబడిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ పడిపోతాయి. పడిపోయిన తర్వాత ఏదన్నా విటమిన్ మినరల్ డిఫిషియన్సీ వచ్చిన తర్వాత మనం దాన్ని రిపేర్ చేసుకోవాలి అంటే చాలా కష్టం. కొన్నిసార్లు ఐవీ పెడితే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 50-50 ఛాన్సెస్ అండి, ఎప్పుడైనా సరే చెప్తాను. అది మనం కరెక్ట్గా కనుక్కొని ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చేసుకుంటేనే ఇలాంటి సమస్యలు మీకు రాకుండా ఉండాలి. అంటే మీరు చేయాల్సింది ఒకటే ఒకటి, పిల్లలు పుట్టినప్పటి నుంచి కాల్షియం మల్టీవిటమిన్ కలిపి పెట్టుకొని రోజు 15-20 డేస్ ఉన్న పిల్లలకి రోజుకు 3 ml అండ్ 1 month అబౌ ఉన్న వాటికన్నిటికి 5-5 ml ప్రకారంగా మ్యాక్సిమం రోజు పెట్టలేకపోతే అట్లీస్ట్ 10-15 రోజులన్నా మీరు పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వీటితో పాటు మదర్స్ని కూడా కేర్ చేయాలి. మదర్స్ని కేర్ చేయకపోతే కష్టం, అది గుర్తుపెట్టుకోండి. అయితే లబ్ధి పొందిన వారిలో నేను కూడా ఫ్రంట్ లైన్ ఉంటానండి ఆల్మోస్ట్. సో స్పెషల్గా ప్రోడక్ట్స్ మాత్రం సూపర్ అండి. ఇది ఫ్యాట్ ప్రో ఫోర్టీ కానీ మినరల్ మిక్సర్స్ కానీ ఇవన్నీ ది బెస్ట్ ఉంటాయండి. అది తర్వాత వర్కింగ్ గోల్డ్ అనేది అయితే అది ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనమాట కిడ్స్కి. సో ఇమ్యూనిటీ బూస్ట్ కోసం కూడా నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నానండి. అది ఒకసారి వస్తే అది కూడా నాకు ఇస్తారని, మీ దగ్గరికి వెళ్ళిన అదొక వస్తుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ సో ఇదండి. సో మీరు టేక్ కేర్ చేయాల్సింది ఇది. ఇదే పవర్ కింగ్ గోల్డ్, నేను వాడే అండ్ చాలామంది వాడే మల్టీవిటమిన్. ఎవ్రీథింగ్ కవర్ అవుతుంది, ఎవ్రీథింగ్, ఎవ్రీ విటమిన్ మినరల్ ఏవైతే చాలా చాలా ఇంపార్టెంట్ అనిమల్స్కి ఏ డెఫిషియన్సీ రాకుండా కవర్ అయ్యే మల్టీవిటమిన్ సిరప్ ఇది. అండ్ దీని ఫీడ్బ్యాక్ కూడా మీరు చూశారు, చాలామంది దీంతో లాభపడే వాళ్ళు ఉన్నారు. మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది విటమిన్ డెఫిషియన్సీ లేకుండా. అండ్ నేను మ్యాక్సిమం సపోర్ట్ చేసే పొటల్ పిల్లలకి ఈ రెండు కాంబినేషన్లో వాడుకోండి అని చెప్తాను. ఈ రెండు కాంబినేషన్లో వాడుకోండి. ఈవెన్ తల్లులకు కూడా ఇది పెట్టడం వల్ల మీకు మంచి పాలు అండ్ రిపీటర్స్ కూడా చాలా తొందరగా వచ్చి అనిమల్స్ ఎదకొచ్చి ఇవైతే హెల్దీగా ఉంటాయి. సో నేను చెప్పేది ఒకటే అండి, ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ డిఫిషియన్సీ వస్తే అంత ఈజీగా రికవర్ అవ్వవు, 50% ఛాన్సెసే. అవి రాకుండా చూసుకోవాలి అంటే నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైతే మీరు ఎవ్రీ మంత్ 5 డేస్ లివర్ టానిక్, ఆ లివర్ టానిక్ ఎప్పుడు ఒకవేళ ఆ మంత్లో మీరు డీవామింగ్ ఏదైనా చేస్తుంటే ఆ డీవామింగ్ తర్వాత, లేదా వ్యాక్సినేషన్ వేస్తుంటే వ్యాక్సినేషన్ తర్వాత ఖచ్చితంగా చేసుకోండి లివర్ టానిక్. తర్వాత ఒక 10 డేస్ కాల్షియం మల్టీవిటమిన్ తాపుకోండి అనేసి నేను అందరికీ సజెస్ట్ చేసేది అదే. దాంతో మీ అనిమల్స్ సూపర్ హెల్దీగా ఉంటాయి, ఏ ప్రాబ్లమ్స్ రావు. అందరికీ నేను ఈ ప్యాక్ సజెస్ట్ చేస్తున్నా, ఒక కాల్షియం, ఒక లివర్, ఒక మల్టీవిటమిన్, ఒక ఇమ్యూనో బూస్ట్. ఇమ్యూనో బూస్ట్ వామ్స్ న్యాచురల్ డివార్మర్ అది, అండ్ లివర్ కూడా హెల్ప్ చేస్తుంది, విటమిన్స్ మినరల్స్లో కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది. అది
ప్లస్ లివర్ టానిక్ కాల్షియం మల్టీవిటమిన్, ఇంతే. ఈ కాంబినేషన్ మీరు వాడుకుంటే చాలా హెల్దీగా ఉంటాయి అనిమల్స్. సో బెస్ట్ ఇలా ప్యాకేజ్ లాగా తీసుకొని వాడుకుంటే మీకు చాలా మంచి హెల్ప్.